శ్రీకాకుళం జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రీకాకుళం పట్టణంలోని లోతట్టు ప్రాంతాల కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో పలు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీల పూడిక తీయకపోవడంతో పెద్దపాడు కాలనీలోకి ఇళ్లలోకి మురికినీరు చేరింది. అధికారులెవ్వరూ రాత్రి నుంచి తమను పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిన్నారా అందిస్తారు. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలతో తడిసి మొద్దయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంకు సమీపంలో ఉన్న పెద్దపాడు కాలనీలో మనం ఉన్నాము. కాలనీకి పెద్ద ఎత్తున వరద రావడం కారణంగా ఇటు కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క వరద ఇళ్లలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి కూడా బిక్కుబిక్కుమంటూ వీళ్ళు గడిపే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మనం పెద్దపాడులో ఉన్న కాలనీలోగా గ్రామం ఈ యొక్క ఇళ్లలోకి కంప్లీట్ గా నీరు రావడంతో ఈ గృహస్థులు అయితే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతవరకు ఎవరు అధికారులు వచ్చి చూసే పరిస్థితి అయితే కనిపించట్లయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళ యొక్క సామాగ్రి కానీ మొత్తం అన్ని కూడా తడిసి ముద్దయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు గృహస్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వరద ఈ నీరు ఇంట్లో ఇళ్లలోకి వచ్చింది, రాత్రి నుంచి ఎట్లా ఉంది? రాత్రి నుంచి వస్తుంది, రాత్రి నుంచి ఇలాగ ఇంట్లో ఎంతకని తల్లులు పిల్లలు అలా మంచాలు మేము కూర్చొని అన్న ఎవరు కనిపించలేదు. తెల్లవారు లెగిస్తే తలుపు తీస్తే రోడ్డు ఇల్లు మొత్తం కలిసిపోయి ఉన్నది. కాలువలు రోడ్డు ఇల్లు అంతా కలిసే ఉంది. ఒక్క మనిషి కూడా ఇప్పుడు కనిపించలేదు. పెద్దలు ఎక్కడున్నారో తెలియదు. ఇలాగ టీలు లేక నీళ్ళు లేక అలాగే ఏడ్చుకొని పిల్లలను తల్లులు ఉన్నాం. రవ్వులు కనబడలేదు. ఇప్పటికి ఏం చేస్తాం మరి? ప్రధానంగా ఈ యొక్క కాలనీ మొత్తం ముంచేసింది కదా, ఇళ్లలోకి నీరు వచ్చింది, మరి ఎలాంటి ఇబ్బంది పడుతుంది? ఏంటి రోడ్డు సైడ్ ఇబ్బంది పడుతుంది, వంట భోజనం వేయట్లేదు. అలాగా ఇంతవరకు ఎవరు కనిపించట్లేదు. మీరు తప్పించి చూశారు, ఇప్పుడు పిల్లలకు కూడా భోజనం కూడా అగ్గి ఇంతవరకు వేయలేదు. పెద్దపాడు కాలనీ, గాంధీనగర్ కాలనీ, పెద్దల మట్టుకు ఇంతవరకు ఎవరు అడ్రస్ లేరు. వచ్చి చూసి వెళ్ళిపోతారు. కాలువలు బాగాలేవు, రోడ్లు ఎండిపోయినాయి, ఒక ఆటో వెళ్ళడం కూడా రోడ్లు లేవు. ఎప్పటి నుంచి నీరు మొత్తం కంప్లీట్ గా వచ్చి ఇళ్లలోకి చేరిపోయింది కదా? రాత్రిగా అండి స్వామి, సకం రాత్రిగా అండి నీళ్ళు. ఇంట్లో ఉండడానికి కూడా ఇంత పెసర ఖాళీ లేదు, ఇంత పెసర స్థలం లేదు. నాకు పెరాల్సిన స్పేస్ ఏంటి? భర్త చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. భోజనాలు లేవు, టీలు లేవు, టిఫిన్లు లేవు. తెల్లవారికాండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో, మాకు ఎక్కడ నిల్చోవడానికి కూడా స్థలం లేదు, నిలబడడానికి లేదు. పేషెంట్ని ఎక్కడ ఇట్టుకొని ఉండాలో కూడా మాకు తెలియదు. తొలిసారి వచ్చింది కానీ మేము ఎవరికి చెప్పలేదు సార్. మాలో మేమే తోడుకొని మా రెండు వెళ్ళిమే బాగా ఇబ్బంది పడ్డాం. ఎవరి మాటకేమో కానీ మా రెండు బాగా ఇబ్బంది స్వామి. ఇది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పెద్దపాడు కాలనీ మొత్తం కంప్లీట్ గా వరదతో ముంచెత్తే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఇళ్లలో నీరు చేరిపోయింది, ఇళ్లలో ఉన్న సామాగ్రి అంతా కూడా తడిసిపోయింది. ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా రాలేదు, వచ్చి దాఖలే లేవు. ఇంతవరకు కూడా వచ్చి కనీసం చూసే పరిస్థితి లేదు. రాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ మేము ఇళ్లలోనే గడిపాము. కనీసం మంచినీళ్ళు లేని పరిస్థితి కనిపిస్తుంది, మంచినీళ్ళు లేవు. ఈ యొక్క ఇళ్లలోకి నీరు వచ్చేయడంతో వీళ్ళు అనేక కష్ట కష్టాలు అయితే పడుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని అయితే ఈ యొక్క గ్రామస్తులు కానీ ఈ యొక్క ఇళ్లలో ఉన్న ఈ యొక్క గృహులను కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యనారాయణతో చిన్నారావు, టీవీ5 పెద్దపాటి నుంచి.